బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ రెడ్డికి 41A నోటీసులు జారీ అయ్యాయి. మంగళగిరిలోని భార్గవ్ తల్లికి నోటీసులు అందించారు పోలీసులు, పులివెందుల పోలీసులు. పులివెందులలో జగన్ బంధువు అర్జున్ రెడ్డికి సైతం 41A నోటీసులు అందాయి. ఈ నెల 8న ఐటీ బిఎన్ఎస్ అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. A1గా వర్రా రవీందర్ రెడ్డి, A2గా సజ్జల భార్గవ్ రెడ్డి, A3గా అర్జున్ రెడ్డి పైన కేసులు నమోదయ్యాయి. సోమవారం విచారణకు రావాలని ఈ నోటీసులో పేర్కొన్నారు పోలీసులు. వర్రా రవీందర్ రెడ్డితో కేసులో మరో 15 మందికి కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఇప్పటికే పోలీసు అదుపులో ఉన్నారు వర్రా రవీందర్ రెడ్డి. ఇక సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అంటే మొదట్లోనే కేసు నమోదైంది వర్రా రవీందర్ రెడ్డితో సహా, కానీ అప్పటి నుంచి వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్ చేసినప్పటి నుంచి కూడా కొంత భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి ఇద్దరు కూడా సైలెంట్ అయిపోయారు. ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు. తాజాగా వారు సోమవారం రోజున ఏకంగా పోలీసు విచారణకు హాజరు కావాలని పోలీసు నోటీసు ఇవ్వడంతో కొంత ఉత్కంఠ రేపుతోంది. భార్గవ్ రెడ్డి తల్లికి నోటీసులు అందించారు. ఎస్, ఎలా ఉండబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరిన్ని అప్డేట్స్ రామారావు అందిస్తారు. రామారావు, సో పులివెందుల పోలీసులు ఇటు అర్జున్ రెడ్డితో పాటుగా సజ్జల భార్గవ్ రెడ్డికి 41A కింద నోటీసులు జారీ చేయడం ఎలా చూడాలి? ముఖ్యంగా వారు ఆ రోజు నుంచి కూడా కొంత సైలెంట్గా ఉంటున్నారు, ఇక్కడ బయట కనిపించడం లేదు. ఇంతకీ వాళ్ళు వచ్చే అవకాశం ఉందా? వారిని పోలీసులకు రాకపోతే ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల మీద ఈ ప్రభుత్వం అయితే చాలా సీరియస్ గా ఉంది. దీనికి సంబంధించి అసెంబ్లీలో హోంమంత్రి కావచ్చు, డిప్యూటీ సీఎం చంద్రబాబు, సీఎం చంద్రబాబు కూడా మాట్లాడారు. సో ఈ నేపథ్యంలోనే ఈ పోస్టుల వెనక ఎవరున్నారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టడం జరిగింది. అలాగనే గత నెల 8న పులివెందుల్లో ఏదైతే ఐటీ బిఎన్ఎస్ అట్రాసిటీ చట్టాల కింద కేసు నమోదైంది. ఈ కేసులో వర్రా రవీందర్ రెడ్డి A1గా ఉన్నాడు, A2గా సజ్జల భార్గవ రెడ్డి, A3గా అర్జున్ రెడ్డి ఉన్నాడు. సో భార్గవ రెడ్డి వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించి ఆయన గతంలో వైసీపీ సోషల్ మీడియాకి హెడ్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే సోమవారం రోజు పులివెందుల పోలీస్ స్టేషన్ లో విచారణకు ఆధారవ్వాలని నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే మంగళగిరిలోని సజ్జల భార్గవ రెడ్డి ఇంటికి వచ్చినప్పటికీ భార్గవ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో భార్గవ రెడ్డి తల్లికి 41A నోటీసులు ఇవ్వడం జరిగింది. దీంతో పాటు సోమవారం పులివెందుల్లో పోలీస్ స్టేషన్ లో విచారణకు రావాలని కూడా పోలీసులు చెప్పడం జరిగింది. దీంతో పాటు పులివెందుల్లో ఉన్నటువంటి జగన్ బంధు అర్జున్ రెడ్డి కూడా నోటీసు 41A నోటీసు ఇవ్వడానికి వెళ్ళినప్పటికీ అక్కడ ఏదైతే అర్జున్ రెడ్డి లేకపోవడంతో అర్జున్ రెడ్డి ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. సోమవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా విచారణకు హాజరు కావాలని కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద అయితే మాత్రం ఇప్పుడు ఎందుకంటే వర్రా రవీందర్ రెడ్డి ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు, రిమాండ్ లో ఉన్నారు. దీంతో పాటు ఎందుకంటే అరెస్ట్ అయ్యి రిమాండ్ లో ఉన్న నేపథ్యంలో సోమవారం విచారణకు తీసుకొచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు భార్గవ రెడ్డి అలాగనే అర్జున్ రెడ్డి, జగన్ బంధువు అయినటువంటి అర్జున్ రెడ్డి, వైసీపీ సోషల్ మీడియా హెడ్ గా ఉన్నటువంటి సజ్జల భార్గవ రెడ్డి, వీళ్ళిద్దరూ ఇప్పుడు విచారణకి వస్తారా రాదా అనే దాని మీద అయితే మాత్రం పూర్తి స్థాయిలో పొలిటికల్ గా మాత్రం చాలా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే సోషల్ మీడియా కేసులకు సంబంధించి కావచ్చు, కూడా సజ్జల భార్గవ అర్జున్ రెడ్డి కోసం పోలీసులు వెతుకుతున్నారు. కానీ వారు ఎక్కడ కంటపడడం లేదు. వారి కోసం కనీసం ఎటువంటి గాలింపు చర్యలు చేశారు? వారి ఫోన్ ట్రాకింగ్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన తెలుస్తోందా? వాళ్ళు ఎక్కడున్నారు? అసలు ఎక్కడ కూడా బయటకు రావడం లేదు, స్పందించడం లేదు. ఒకప్పుడు గత ప్రభుత్వంలో చూస్తే ప్రతిదానికి కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్న ఈ వ్యక్తులు సోషల్ మీడియా ప్రకారంగా చూస్తే, ఇప్పుడు ఎందుకు పారిపోతున్నట్టు? ఖచ్చితంగా మనం, ఎందుకంటే సోషల్ మీడియా పోస్టుల మీద ప్రభుత్వం సీరియస్ అవటం, డిప్యూటీ సీఎం సీరియస్ అయిన తర్వాత హోమ్ మినిస్టర్ కూడా స్పందించింది. ఈ నేపథ్యంలోనే అసలు సోషల్ మీడియా వేదికగా ఇలాంటి దుర్మార్గ పనులు పాల్పడుతున్నటువంటి వాళ్ళందరినీ సత్పరంగా శిక్షించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. సో ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళందరినీ, వాటి వెనక ఉన్నటువంటి, ప్రధానంగా ఇక్కడ పోస్టులు పెట్టడమే కదా వాటి వెనక, అసలు ఎవరున్నారు, ఈ సోషల్ ఆర్గనైజ్డ్ గా ఒక క్రైమ్ సోషల్ మీడియాలో క్రైమ్ చేస్తున్నారని కూడా సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే అసలు వీటన్నిటికీ మూలాలు వెతికే పనిలో పోలీసులు పడ్డారు. ఇందులో భాగంగానే నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ప్రభుత్వం ఎప్పుడైతే సీరియస్ అయిందో అప్పటి నుంచి కూడా సజ్జల భార్గవ రెడ్డి కావచ్చు, అర్జున్ రెడ్డి కావచ్చు, వర్రా రవీందర్ రెడ్డి, సో వీళ్ళందరూ పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్ విషయంలో చాలా హైడ్రామా నడిచింది. చాలా రోజుల పాటు పోలీసులు గాలింపులు చేపట్టినప్పటికీ కూడా దొరకకుండా తప్పించుకోవడం తిరగడం జరిగింది. చివరికి వారం రోజుల తర్వాత రవీందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ ఏదైతే కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత అయితే సజ్జల భార్గవ రెడ్డి కావచ్చు, అర్జున్ రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా వీళ్ళ ఆచూకీ పోలీసులకు తెలియనటువంటి పరిస్థితి ఉంది. చాలా రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వీళ్ళు ఎక్కడ ఉన్నారనేది అయితే మాత్రం పోలీసులు గుర్తించలేకపోయారు. సో ఈ నేపథ్యంలోనే పులివెందుల పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసుకు సంబంధించి చూసుకున్నట్లయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా 41A నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణకు హాజరు కావాల్సిన
పరిస్థితి అయితే ఉంది. సో ఈ నేపథ్యంలోనే వీళ్ళు పులివెందుల పోలీస్ స్టేషన్ లో విచారణకి హాజరవుతారా, లేకపోతే ఫర్దర్ గా వీళ్ళు నెక్స్ట్ కోర్టుల ద్వారా ఏదన్నా రక్షణ పొందడానికి ప్రయత్నిస్తారన్నది అయితే మాత్రం ఆసక్తిగా ఉంది. ఒకవేళ పోలీసు కడప పులివెందుల పోలీసులకు విచారణకు హాజరైతే మాత్రం ఖచ్చితంగా ఈ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి పోస్టులకు సంబంధించి కీలకమైనటువంటి ఒక పురోగతి సాధించినట్లు. ఎందుకంటే సజ్జల భార్గవరెడ్డి సోషల్ మీడియా హెడ్ గా ఉన్న నేపథ్యంలో జగన్ బంధువు కూడా, అర్జున్ రెడ్డి జగన్ బంధువు కావటం, సో రవీందర్ రెడ్డి ఆల్రెడీ అరెస్ట్ అయిన నేపథ్యంలో అసలు సోషల్ మీడియాలో పోస్టులు వెనక ఏం జరుగుతుందనే దాని మీద అయితే మాత్రం ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. అయితే భార్గవరెడ్డి అర్జున్ రెడ్డి విచారణకి హాజరవుతారా లేదా అనేది అయితే మాత్రం ఆసక్తి నెలకొంది. ఒకవేళ రామారావు గారు కనుక నిజంగానే వర్ర రవీందర్ రెడ్డి తర్వాత చాలా రోజులుగా గాలింపు చర్యలు చేపడుతున్నారు, వీరి కోసం చూస్తున్నారు అటు హోంమంత్రి అనిత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లేదంటే ముఖ్యమంత్రి కొనసాగుతున్నారు, కనీసం స్పందించడం లేదు, వారి ఆచూకు కూడా తెలియడం లేదనే నేపథ్యంలో వారు ఇప్పుడు వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ రాకపోతే పోలీసులు ఏం చేయబోతున్నారు? మనోజ్, ఖచ్చితంగా పోలీసులు 41A నోటీసు ఇచ్చిన తర్వాత స్పందించాల్సిన అవసరం అయితే మాత్రం ఎవరైతే కేసులో నిందితులుగా ఉన్నారో వాళ్ళకుంది. అందులో భాగంగానే భార్గవరెడ్డి అందుబాటులో లేడు, అర్జున్ రెడ్డి అందుబాటులో లేకపోయినా వాళ్ళ ఇంటికి నోటీసులు అందించడం జరిగింది, భార్గవరెడ్డి తల్లికి నోటీసులు అందించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో వాళ్ళు విచారణకి రాకపోతే, తాము విచారణకి రాలేకపోతున్నాము, లేదంటే ఎప్పుడైనా విచారణకి తర్వాత విచారణకి హాజరవుతామని వాళ్ళ లాయర్ ద్వారా చెప్పుకునే అవకాశం అయితే ఒకటి ఉంది. లేదంటే కనుక ఖచ్చితంగా పోలీసులు ఫర్దర్ గా, ఎందుకంటే విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసిన తర్వాత వాళ్ళు విచారణకి హాజరు కాకపోవటం, లేకపోతే సమాధానం ఏదో ఒకటి, ఈ రెండింటిలో ఏదో ఒకటి క్లియర్ గా జరగాల్సిన అయితే పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ వాళ్ళు విచారణకు హాజరు కాలేకపోతే వాళ్ళ న్యాయవాది ద్వారా తాము ప్రస్తుతం అందుబాటులో లేము, విచారణకు హాజరు కాలేము, తర్వాత ఫర్దర్ గా మళ్ళీ విచారణకు హాజరవుతా, పోలీసులు ఎప్పుడు చెప్పినా హాజరవుతామని వాళ్ళ న్యాయవాది ద్వారా పోలీసులకు తెలిపే అవకాశం ఉంది. ఒకవేళ అది కూడా చేయకపోతే మాత్రం ఖచ్చితంగా పోలీసులు దీనికి సంబంధించి కోర్టుకు వెళ్తారు, దాని మీద అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ అవకాశం ఉంది. అప్పుడైతే మాత్రం పరిస్థితి మరింత క్రిటికల్ గా మారే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు న్యాయ నిపుణుల ద్వారా సలహా తీసుకొని ఖచ్చితంగా ఈ విచారణకు 41A నోటీసులు ఇచ్చిన తర్వాత అయితే మాత్రం విచారణకు హాజరు కావాలి, లేకపోతే తాము ఎందుకు విచారణకు హాజరు కాలేకపోతున్నా, మళ్ళీ ఎప్పుడు విచారణకు హాజరవుతామనేది అయితే మాత్రం ఖచ్చితంగా పోలీసులకి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే మాత్రం వీళ్ళిద్దరి మీద ఉంది. రైట్ రామారావు, మొత్తం మీద సజ్జల భార్గవరెడ్డికి, జగన్ బంధు అర్జున్ రెడ్డికి నోటీసులు జారీ అయ్యాయి. ఇదే కేసులో ఇప్పటికే వర రవీందర్ని అరెస్ట్ చేశారు పోలీసులు, పోలీసుల సమక్షంలో ఉన్నారు వర రవీందర్ రెడ్డి. అయితే ఆయనతో పాటుగా ఈ కేసులో మరొక 15 మందికి నోటీసులు అందాయి. దాంట్లో A1 గా వర్ర రవీందర్ రెడ్డి ఉంటే, A2 గా భార్గవ రెడ్డి, A3 గా అర్జున్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతానికైతే ఇద్దరికి కూడా 41A కింద నోటీసులు జారీ అయ్యాయి. ఇటు భార్గవ రెడ్డి తల్లికి నోటీసులు ఇచ్చారు, అర్జున్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో అర్జున్ రెడ్డి ఇంటికి నోటీసులు అంటించారు. అయితే యాజ్ పర్ రూల్ పోలీసులు ఒకసారి 41A నోటీసులు అంటించారు లేదా ఇచ్చారు అన్నప్పుడు డెఫినెట్ గా వారి దగ్గర హాజరు కావాల్సిందే, పోలీసు ఎదుట విచారణకు హాజరు కావాల్సిందే. లేనిడల తాను కనుక హాజరు కాలేకపోతే లాయర్ ద్వారా లేదంటే వ్యక్తిగతంగా ఆయన కూడా మేము ఈ కారణాల ద్వారా హాజరు కాలేకపోతున్నాం, తిరిగి మళ్ళీ హాజరవుతామని చెప్పి చెప్పాల్సి ఉంటుంది. సో ఇంతవరకు అయితే ఎటువంటి రెస్పాన్స్ లేదు. సోమవారం రోజున హాజరు కావాలని నోటీసులో పేర్కొన్న నేపథ్యంలో రేపు హాజరు కావాల్సి ఉంది. ఈ షార్ట్ గ్యాప్లో భార్గవ రెడ్డి కానీ అర్జున్ రెడ్డి కానీ ఆయన స్పందిస్తారా, రాలేకపోతున్నామని చెప్తారా, వారు లాయర్ ద్వారా రేపు సమాచారం అందిస్తారా, ఒకవేళ నిజంగానే హాజరై తప్పు ఏం చేయలేదన్నట్టుగా నిరూపించుకుంటారా మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియాలో ఈ రకమైనటువంటి ఒక ఆగ్రహానికి సోషల్ మీడియాలో పోస్టులపైన, సోషల్ మీడియాలో మాటలపైన ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. సో సోషల్ మీడియాలో పోస్టులపైన ప్రభుత్వం ఈ స్థాయిలో సీరియస్ అవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, హోంమంత్రి ముగ్గురు కూడా రెస్పాండ్ అవుతున్నారు. ఎవరు ఏం తప్పు చేసినా సోషల్ మీడియాలో డెఫినెట్గా వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయని చెప్పినటువంటి నేపథ్యంలో మీరేమనుకుంటున్నారు ఈ రకమైనటువంటి సోషల్ మీడియాలో జరిగేటువంటి మాటలు, కాంట్రవర్సీలు, పోస్టులకు సంబంధించి కేసుల పరంపర పైన, రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు పైన మీరేమనుకుంటున్నారు? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి.